అనేది జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతే కదా ఆవిడ, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళదే కదా. మరి ఒక పక్క ఇలా నడుపుతూ ఎవరో ప్రేరేపిస్తే చనిపోయినారు, లేకపోతే టీడీపీ జనసేన తిట్టడం వల్ల చనిపోయిందని ఇక్కడ రాసినప్పుడు, మరి అదే వైసీపీ గవర్నమెంట్లో సెక్షన్ 306 కాకుండా 174 సిఆర్పిస్ ఎందుకు పెట్టారండి? ఎవరిని ఏరి పప్పన చేద్దామని మీరు జనాల్ని? మరి ఇదే వైసీపీ వాళ్ళు పోయి ఆవిడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తిడితే చనిపోయింది, సెక్షన్ 174 కాదు పెట్టాల్సింది, 306 అని ఎందుకు పెట్టించలేదు మీరు కేసు? ఎప్పుడు చనిపోయింది? 7వ తేదీ చనిపోయిందా? మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ సానుభూతురాలు 7వ తేదీ చనిపోతే హాస్పిటల్లో, 7వ తేదీ అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో చనిపోతే మీకు 11వ తేదీ దాకా తెలియదా? నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మీకు గుర్తొస్తుందా? ఒకరు చనిపోయారు, ఈవిని ఎలా మనం ఈ మరణాన్ని ఎలా మనం రాజకీయాలకు ఆడుకోవాలని చెప్పేసి నిస్సిగ్గుగా దిగజారి సోషల్ మీడియాలో ఏది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 174 సిఆర్పిసి కింద, అంటే చావు కారణాలు తెలియదు, దీని వెనక ఎవరు లేరు అని ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చావు కారణాలు టీడీపీ జనసేన అని చెప్పి సాక్షులు రాస్తారు మీరు. అసలు మీరు మనసులేనా? అసలు మీరు ఒక వ్యక్తి చనిపోతే మన రాష్ట్రంలో ఒక మహిళ పాపం పిల్లలున్న తల్లి చనిపోతే ఆదుకోవాల్సింది పోయి ఎవరో ప్రేరేపించారు దానివల్ల చనిపోయిందని చెప్పేసి నిస్సిగ్గుగా ఈరోజు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తారా? అసలు ఆవిడ్ని మీకు నేను ఒకటే అడుగుతున్నాను, ఆ గీతాంజలి గారితో ఈ వైసీపీలో ఎవరెవరు కాల్చి మాట్లాడారో? జనవరి నుంచి ఆ అమ్మాయిని మీరు తాడేపల్లి ఆఫీస్కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతామని చెప్పేసి తీసుకొచ్చి మాట్లాడించట్లేదా? ఆ అమ్మాయి విజయవాడకు వచ్చి మాట్లాడలేదా? తీయండి ఆ కాల్ రికార్డ్స్, సజ్జల కుమారుడు అమ్మాయితో మాట్లాడిండో లేదో చూద్దాం భార్గవ్. మీరిట్లా మీ సోషల్ మీడియాలో ఈ వైసీపీకి పిచ్చి పరాకాష్ఠ చేరింది, పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠ చేరి ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది. మొన్న కథం చేత కూడా చెప్పేస్తారు, మనందరికి గుర్తుంది, అతనికి 3 కూతుర్లు ఉన్నారంట, ఒక కూతురు సివిల్స్ అంట, వాలంటీర్కి పనిచేస్తుందంట, ఇంకో కూతురు ఏదో చదివిందంట, ఎంబీఏ చదివిందంట, ఇంకొక వాలంటీర్ చేస్తుందంట, ఇంకొక అమ్మాయి గ్రాడ్యుయేషన్ అంట. కడుపుకి అన్నం తిన్నాడు వాడికన్నా అన్నం ఉండాలి, అన్నం తినడం వాడు, ఏం తినడం వాడు, మనిషే వాడు ఆ వయసున్న అతనికి? ఐఎమ్ వెరీ సారీ లాంగ్వేజ్ వాడుతున్నందుకు. అంటే వాళ్ళు చెప్పమంటే తినమంటే ఏ గడ్డే అని తింటారా? ఆ వయసున్న వ్యక్తి ఏంటి, తనకు 3 కూతుర్లు ఉంటే సివిల్స్ అంటే, సివిల్స్ అంటే ఏంది?